चिरंजीवी गारु पार्टी पेट्टी 18 సీట్లైనా గెలుచుకొని ప్రతిపక్షంలో కూర్చొన్నైనా ప్రతిపక్ష పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత సీట్ ని కూడా కోల్పోయారు. ఒకే ఒక సీట్ తో అసలు రాజకీయాల్లో మనగగలిగే అవకాశం ఉందంటారు. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాం. అయితే వీళ్ళు ఏ రోజు ప్రజల ప్రయోజనాల కోసం పని చేసినటువంటి దాఖలాలు లేవు. 3.5 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పారు. ఇంకా పార్ట్ టైం పొలిటీషియన్ అయినా పవన్ కళ్యాణ్ ఓ సాక్షి పేపర్ లేకపోతే భారతీయ సిమెంట్స్ లేకపోతే హెరిటేజ్ లేదు కదా. నాదెండ్ల మనోహర్ గారి వల్ల అంటే పార్టీ ముగదశలోనే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది అని చెప్పి జిత్తులు మారినా. జగన్ కి ఓటేసినా జనసేనకి, జనసేనకి ఓటేసినా జగన్కు అనే ప్రమాదం అంటే ప్రజల్లో అనుకునే అవకాశం లేదంటారా? వాళ్ళు అదే బలంగా నమ్ముతున్నారు, మేము కూడా అదే బలంగా నమ్ముతున్నాము. అసలు ఈ క్వశ్చన్ కూడా రేస్ చేయరు. ఎందుకంటే మరి వల్లభనేని బాలశౌరి గారు ఎంపీగా గెలిచారు కదా, అవునండి, మీ పైన తను ఏం చేస్తున్నారు అసలు? అంటే తన ప్రయత్నాలు ఏంటి? మీరు ప్రతిపక్షంలో ఉండి మరి మీరు ఏమైనా పోరాటం చేస్తున్నారా, ఒత్తిడి తెస్తున్నారా లేదా? అసలు కొన్ని చోట్ల రావడానికి దారులు లేనటువంటి పరిస్థితి అనమాట. ఒక బోట్ ఉంది, అది సాయంత్రం 6 అయిపోతుంది. అది రాత్రి 8:00 or 9:00 ఎవరికైనా గర్భిణీ స్త్రీకి బయటికి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది. సరే, అంటే ఇంకొక విషయం ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి జగన్ అదే మద్యం పైన జగన్ ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మరి? అసలు ఆడపడుచులు ఓట్లు ఎంచుకుని ఆడపడుచులకు అన్యాయం చేశారు. కనీసం ఇదివరకు ఒక నాణ్యతతో కూడినటువంటి మద్యం దొరికేదని చెప్పేవాళ్ళు, ఇప్పుడు నాణ్యత కూడా లేకుండా సొంత ఫ్యాక్టరీల్లో సొంత బ్రాండ్లతో తయారు చేసినటువంటి మద్యం ప్రజలకు అందిస్తున్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే భాష వింటే మీరు అంటే కెమెరా ఎదుర్కొంటే మాట్లాడే భాష కూడా కాదు. జగన్ గారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడు ఆంధ్రలో అంటున్నారు కదా, దానికైనా భయపడుతుందా ఇది జనసేన? జనసేన ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అండి, ఎప్పుడు ఎవరికి భయపడేది లేదు. టీడీపీకి తోక పార్టీయే జనసేన అని చెప్పి ప్రజల్లో ఒక వాదన ఉంది, దీన్ని ఎట్లా ఈ ముద్రను ఎట్లా చెరిపేసుకుంటారు అసలు మీరు? ఒకళ్ళకి తోకగా అవ్వాల్సిన అవసరం జనసేన పార్టీకి లేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఇట్లా కొత్తగా అంటే వెలుగులోకి రాగానే ఏదో ఒక 3-4 వైసీపీ లీడర్లు వచ్చేయడము, ఆడావిడిగా తిట్టడం, వెళ్ళిపోవడము, అంటే ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు మరి? దాని గురించి ఒక నిమిషం మాట్లాడదాం మనం. క్యాబినెట్ మినిస్టర్స్ ప్రభుత్వ కష్టాల గురించి లేకపోతే పాలసీల పరంగా మాట్లాడితే చాలా బాగుండేది. పర్సనల్ విషయాలు, పర్సనల్ దాడులు, గల్లా ఫ్యామిలీతో వైఎస్ గారికి చాలా సాన్నిహిత్యం ఉండేది, చాలా అనుబంధం ఉండేది, తను ఓన్లీ టీడీపీలో ఉండడం వల్లనే ఈ సమస్య వచ్చిందంటారా? కూడు పెట్టేటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఫ్యాక్టరీలు ఏదైనా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.